రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ అవుతోందా? లోకల్ బాడీ ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ముందస్తు ప్రణాళికలు రచిస్తోందా? ఇందులో భాగంగానే గ్రామాలకు నిధుల వరద పారించబోతోందా? గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు, కానీ ఈసారి అలాంటి తప్పిదం జరగొద్దని సీఎం రేవంత్ రెడ్డి భావనంగా ఉందా? ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? లెట్స్ వాచ్. తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి అధికార కాంగ్రెస్ సిద్ధమవుతుంది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నందున భారీ విజయం సాధించేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు భారీగా నిధులు కేటాయించినట్టు తెలుస్తుంది. మొత్తంగా 92 నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో దాదాపు 1323 కోట్ల రూపాయలతో కొత్తగా రోడ్ల నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మహాదశ తీసుకువచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్లమెంట్, ఎమ్మెల్సీ, సింగరేణి ఎన్నికలు జరిగాయి. అయితే తరువాత సింగరేణి ఎన్నికల్లో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర పోటీలో చెరోసగం స్థానాలు గెలిచాయి. అనంతరం జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్, తీన్మర్ మల్లన్న భారీ విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాలు మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. దాంతో రానున్న జీహెచ్ఎంసీ స్థానిక, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార పార్టీ వ్యూహాలు రచిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచాక మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరగకపోయినా పార్టీ మద్దతుదారులు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉంటారు, కాబట్టి మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుంది. ఇప్పటికే 6 గ్యారంటీలు, మహిళలకు ఫ్రీ బస్, రుణమాఫీ, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ లోపు కరెంట్ ఫ్రీ పథకాలను అమలు చేస్తుంది. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లి మెజారిటీ స్థానాలు గెలవాలని ఆ పార్టీ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. దీనికి తోడు రానున్న ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక సైతం త్వరలోనే ఉండడంతో ఆ ఎన్నికపై కూడా ఇప్పటికే సన్నాహక సమావేశాలు సైతం నిర్వహించింది. అంతేకాదు, కొత్తగా 50,000 ఉద్యోగాల భర్తీ విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లి సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటును మళ్లీ గెలిపించుకునే పనిలో హస్తం పార్టీ ఉందని చెబుతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో రూరల్ ప్రభావం ఉంటుంది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రూరల్ ప్రాంతాల్లోనే ఎక్కువ సీట్లు గెలిచింది, కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికార పార్టీకి ఆశించిన సీట్లు రాలేదు. దాంతో ఎట్టి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠంను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తుంది హస్తం పార్టీ. అందుకే హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం వస్తే కాలనీలు మునిగిపోకుండా ఉండడానికి ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలు చేసిన వారి ఇల్లు కూల్చడానికి హైడ్రాతో ముందుకు వెళ్తుంది. మూసి పునరుజ్జీవం పేరుతో శుద్ధి చేసే కార్యక్రమం పెట్టుకుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ జీహెచ్ఎంసీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార పార్టీ రెడీ అవుతుంది. చూడాలి మరి, కాంగ్రెస్ అనుకున్నట్లు జరుగుతుందా లేక పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నట్లు సగం సీట్లు వస్తాయా అనేది ఎన్నికల తర్వాత తేలనుంది.